దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. మరి అందరూ బాగున్నారా? ప్రతిదినము ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. అనుదినము మరి దేవుళ్ళు సన్నిహితంగా ఉండటం మంచిది. ఈ దినాలు భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి సమయాన్ని పోనీయకుండా దేవుని కొరకు మనం ఉపయోగించే వాళ్ళంగా ఉందాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహాగణుడా, మోహోన్నతుడా, మృత్యుంజడానికే కోటి కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని చెప్పుచుండగా మీరు నాతో ఉండండి. అయ్యా, మీరే నాతో మాట్లాడండి తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడలేను నాయన. అయ్యా, నీ కృపలతో నీ సిలువ చట్ట నన్ను మరుగు చేసుకొని మీరే నాతో మాట్లాడి కృప చూపించండి. అయ్యా, అనేకులు విని ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి సహాయం చేయండి. ఈ వాక్యము అనేక హృదయాల్ని కదిలించుటకు కృప చూపించండి. ఈ వాక్యం ద్వారా అనేకులు మారు మనసు పొందుటకు సహాయం చేయండి. అయ్యా, నీ వాక్యము బలమైంది నాయన. నీ వాక్యము నాయన రెండంచెలు గల ఖడ్గము వంటిది తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యాన్ని ప్రభా అయా చెప్పుచుండగా తండ్రి మీరే కార్యాలు సహాయం చేయండి, కార్యం జరిగించండి. అనేకులకి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ కలుగు చేయండి నాయన. ఈ కడవర దినాల్లో అనేకులు మార్చబండి అడుగుచున్నామయ్యా. నీ వాక్యం ద్వారా నన్ను బలపరిచి నీ సిలువు చాట్ల మరుగు చేసుకుని సహాయం చేయవలని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా గొప్ప పరమ తండ్రి, ఆమేన్. మరి వాక్యాన్ని చూసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సమయమును సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానముతో నడుచుకొనవలెను. చూడండి, సమయము, టైం, సమయం అనేది చాలా విలువైంది. సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎంత విలువైందంటే సమయము అసలు చెప్పటానికి వీలు కాదు. కాబట్టి ఆ సమయాన్ని మనము దేవుని కొరకు ఉపయోగించాలి. జ్ఞానముతో నడుచుకోమంటున్నాడు. ఈ చెడ్డదినాలు, ఈ చెడ్డదినాల్లో మనం ఎలా ఉండాలంటే జ్ఞానముతో నడుచుకోవాలి. ఈ భయంకరమైన దినాల్లో సమయాన్ని పోనీయకుండా సమయాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించుకునే వాళ్ళంగా ఉండాలి. ఒక రోజుకి ఎంత సమయం ప్రభు మనకి ఇస్తున్నాడంటే 24 గంటలు ఒక రోజుకి. ఈ 24 గంటల్లో ఏసైకి ఎంత సమయం, ఎన్ని గంటలు మనం ఏసై కొరకు ఉపయోగిస్తున్నాం అనేది మనము తెలుసుకోవాలి. ఈ సమయంలో, ఈ రోజుల్లో ఎంతోమంది ఏం చేస్తున్నారంటే ఈ సమయంలో వాళ్ళ ఈ సమయంలో అందరూ కూడా ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్లు చూస్తున్నారు. సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని సమయం అంతా సెల్ ఫోన్లోనే చూస్తున్నారు. చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, ముసలవాళ్ళ వరకు, యవనస్తుల వరకు ఈ సెల్ ఫోన్కే టైం ఇస్తున్నారు. సెల్ ఫోన్లో చూడకూడనటువంటి విషయాలన్నీ చూస్తున్నారు. ఈ సెల్ ఫోన్లో భయంకరమైనటువంటి విషయాలన్నీ చూస్తున్నారు, చూడకూడని విషయాలన్నీ చూస్తున్నారు. కానీ దేవుని కొరకు చూడాల సెల్ ఫోన్లో, దేవుని వాక్యాన్ని వినాలా, దేవుని కొరకు ఎలాగా మరి అది సెల్ ఫోన్లో చూడాలనేది, దేవుని కొరకు ఆ సమయాన్ని సెల్ ఫోన్లో ఉపయోగించలేకపోతున్నారు. అలాంటి వారు దేవునికి దూరస్తులుగా ఉంటారు. దేవుని కొరకు కొంచెం కూడా సమయాన్ని ఇవ్వలేని స్థితిలో ఉంటున్నారు. చూసారా, మరి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాము. జ్ఞానముతో నడుచుకోవాలి, అజ్ఞానంగా మనం ఉండకూడదు. జ్ఞానముతో నడుచుకొని ఆ సమయాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించే వాళ్ళంగా ఉండాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసునుంతురు. కాబట్టి శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. చూసారా, ఆత్మానుసారమైన మనసు జీవము, శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు మరణం.
ఇప్పుడు మన శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నామా, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నామా? శరీరానుసారులైతే శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. కొంతమంది మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా చర్చికి వెళ్తున్నాం, మేము కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ఒక గంట కూర్చొని వస్తున్నాము అంటున్నారు. వాళ్ళు అక్కడ కూర్చుంటారే కానీ వినరు. ఒక గంట సేపు ఊరక అట్లట్ల కూర్చొని వస్తారు కానీ వాళ్ళకి నిజమైన మారు మనసు రక్షణ లేనటువంటి క్రైస్తవులు. కొంతమంది సండే కూడా రాకుండా ఇళ్ళకి అడుగు, ఎందుకు రాలేదమ్మా ఆదివారం అని మనం అడిగితే ఎన్నో కుంటి సాకులు చిక్కులు చెబుతూ ఉంటారు, ఆటంకాలు చెబుతుంటారు. వాళ్ళు అసలు ఆ గురించి దాని గురించి ఆలోచించరు. ఎందుకు రాలేదమ్మా నువ్వు చర్చికి అంటే ఏదేదో సంగతులు, నువ్వు చుట్టాలు వచ్చారని అదని ఇదని. దేవుని కొరకు సమయాన్ని ఉపయోగించే వాళ్ళుగా ఉండరు వీళ్ళందరూ. శరీరానుసారము కలిగిన మనస్సు కలిగిన శరీరానుసారులు దేవుని సంతోషపరచ నేరరు. వాళ్ళు దేవుని కొరకు టైము ఇవ్వరు. వీరు దేవుని కొరకు ఒక గంట సమయం కూడా ఇవ్వనే. వీరందరూ శరీరసారులు. శరీర సమానమైన మనస్సును దేవునికి విరోధమై ఉంది. ఈ శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు దేవునికి విరోధులు. సమయం వీరు వీళ్ళంతా సమయం లోక సంబంధమైన వాటి కోసం సమయం ఇస్తారు, కానీ దేవుని కొరకు సమయాన్ని ఉపయోగించనే ఉపయోగించు. వాళ్ళు ఎప్పుడు చూసినా తినుము తాగుము సుఖించుము అనే ఇది ఉన్నాడుగా మనకి. ఆయనలాగా ఎవరు? ఆయన ధనవంతుడు. తినుము తాగుము సుఖించుము అంటున్నాడు ధనవంతుల్లాగా. ధనవంతుల్లాగా ఉంటున్నారు చూసావా? ధనవంతుల్లాగా ఉండి మరి లోక సంబంధమైన విషయాలకి సమయం ఇచ్చి పరలోక రాజ్యంలో చేరకుండా నరకానికి పోతున్నారు. వాళ్ళ హృదయము దేవునికి దూరంగా ఉంటుంది. కాబట్టి ఈ మనస్సు కలిగిన వాళ్ళు దేవుణ్ణి సంతోషపరచనేరదు. దేవునికి సమయం వీరు. దేవుని ధర్మశాస్త్రానికి అసలు లోబడరు. దేవుని ధర్మశాస్త్రానికి అసలు లోబడరు. ఏమాత్రము లోబడ నేరరు. ఈ శరీరాన స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచ నేరరు. ఏమాత్రం దేవునికి సమయం ఇవ్వరు. ఎంత సమయం దేవునితో గడుపుతున్నాము మనం? ఎంత సమయం దేవునితో మనము గడుపుతున్నాం? 24 గంటలు రోజుకి ఇస్తే ఎంత టైము దేవునికి ఇస్తున్నాం సమయం? ఆ సమయంలో ఏం చేస్తున్నాం? కాబట్టి సమయం అనేది చాలా విలువైనది. దేవునితో గడపటం అంటే ప్రార్థనలో వాక్యములో వాక్యం చదవటంలో సాధన చేయాలి. ప్రార్థన చేసుకుందాం రండి అమ్మా కాసేపు అంటే లేదండి మాకు పని ఉంది, చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడు టైం లేదు. ఎవరైనా ప్రార్థన చేసుకుందాం రండమ్మా రండమ్మా ఎవరు రారు? ప్రార్థనకి సమయం లేదు, మిగతా వాటికి సమయం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం రండమ్మా ఇద్దరు ముగ్గురిని పిలుస్తావా, వాళ్ళు రారు. ప్రార్థనకి సమయం ఇయ్యరు. వాళ్ళ ఇంట్లో పనులకి లోక సంబంధమైన విషయాలకి వాటికైతే సమయం ఉండదు. ఇట్టివారు దేవుని సంతోషపరచనేరరు. దేవునిలో నువ్వు ఏమాత్రం సమయం ఇస్తున్నావు, దేవుని కొరకు ఎలా సాధనం చేస్తున్నావు అనేది గుర్తు చేసుకోవాలి. కొంతమంది అస్సలు ప్రార్థన అంటేనే వాళ్ళకి ఇష్టమే లేదు. బైబిల్ చదవాలా, వాక్యం చదవాలా, వాక్యంలో ఏముందా వాక్యంలో నెమరు వేసుకుంటూ వాక్యాన్ని మనం ఎంతసేపు చదువుతాము అంత దేవునికి మనం సమయం ఇచ్చినప్పుడు వాక్యం చదవాలి. వాక్యంలో ఏముందా మర్మం తెలుసుకోవాలి. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనకి నెమ్మది కలుగు చేస్తుంది. దావీదు మహారాజు అంటున్నాడు, నీ వాక్యము నా బాధల్లో నాకు నెమ్మది కలుగు చేస్తుంది అంటున్నాడు దావీదు. నీ వాక్యము నాకు బాధల్లో ఇది నెమ్మది కలుగు చేస్తుంది అంటున్నాడు దావీదు మహారాజు. కాబట్టి వాక్యాన్ని మనం బాగా చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, సాధన చేయాలి, దేవునితో గడపటం సమయము ఇవ్వాలి. గడపటం ఎంతో శ్రేష్టం. ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు అంటాడు. ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు అంటాడు. ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. ద్రాక్షావల్లిలో నిలిచి లేని తీగల్ని తీసి పాడేస్తాడు, అవి అగ్నిలో కాల్చబడతాయి. ఈ పనికిరాని తీగలు పనికిరాని అన్ని తీసేస్తే ద్రాక్ష చెట్టు బాగొస్తుంది. చూసారా? ద్రాక్షావల్లిని నేను తీగలు. ఎవరైతే ద్రాక్షావల్లిలో నిలిచి ఉండి ఆయనకి సమయం ఇస్తారో వారు దేవునికి ఇష్టులుగా. ఇటువంటి వారు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎంతగానో ఆసక్తి కలిగి ఉంటారు, దేవునికి సమయం ఇస్తారు. కాబట్టి దేవునితో గడపటం మనం ఎంతగానో ముఖ్యమైన విషయం. సమయము చాలా విలువైంది.
ఈ చెడ్డ దినాల్లో భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. దినములు చెడ్డవి, ఈ చెడ్డ దినాలు. దేవుడు రాక అయితే సమీపంగా ఉంది, ఎవరికి చెప్పిన ఎవరంటున్నారు. దేవుడు రాకడ వస్తున్నారు, ఎప్పటి నుంచో చదువుతున్నారు, ఎప్పుడు వచ్చింది దేవుడు రాకడ అని అంటున్నారు కొంతమంది. దేవుని రాకడ సూచనలు అతి సమీపంగా ఉన్నాయి. దేవుడు దిగి వస్తుంటే మీరు ఎత్తబడేవాళ్ళుగా ఉంటున్నారా, విడిచిపెట్టబడేవాళ్ళుగా ఉంటున్నారా మనం గ్రహించుకోవాలి. ఒకళ్ళిద్దరు తిరగలిస్తుంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు, విడుగుపడతారు. తేల తేగ విసుతుంటే ఒక ఆమె పోయింది పైకి, ఒక ఆమె కింద ఉంది, ఇద్దరు ఉన్నారు. పైకి వెళ్ళిపోయిందంటే అర్థమైంది, ఆమె దేవుల్లో సమయం గడుపుతుంది, ఆమె దేవునితో కనెక్ట్ అయ్యింది. ఆమె తిరగలి ఇసురుతా కూడా మనసులో పాట పాడుకుంటుంది, దేవుని పాట పాడుకుంటా ఇసురుతుంది. పైన ఇసురావు, ఇంకొక ఆమె ఉందిగా రెండామ, ఆమెమో సినిమా పాట పాడుకుంటుంది, సినిమా పాట పాడుకుంటుంది. ఒక ఆమెమో దేవుని పాట పాడుకుంటా లేనమవుతుంది, ఒక ఆమె సినిమా పాట పాడుకుంటుంది. చూసావా ఎంత భయంకరమైనటువంటి విషయాలు. కాబట్టి దేవునితోనూ కనెక్షమై దేవునితోటి సమయము మీరు గడపాల. లోకాసువార్త 10:38-42 చదువుకుందాం. మార్తా మరియలో ఇంటికి పోయాడు యేసు ప్రభువారు ఆ దినాల్లో. ఆ గృహానికి ఎప్పుడు వెళ్తూ ఉంటారు వాళ్ళకి యేసు ప్రభుతో మంచి సన్నిహిత సంబంధం. అసలు యేసు ప్రభుతో వాళ్ళకి సన్నిహిత సంబంధం ఉంటే నాకు ఆశ్చర్యం. వస్తుంది అసలు మార్తా మరియలంటికి యేసు ప్రభు వారు వెళ్తున్నారు. అసలు ఎంత ఆ విషయం అనుకుంటే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. మేము యెరూషలేము పోయినప్పుడు ఆ గృహం మేము చూసి వచ్చాం. మార్తా మరియల ఇల్లు మేము నేను చూసా యెరూషలేము వెళ్ళినప్పుడు. చూసావా యేసు ప్రభు వారు వాళ్ళ గృహానికి తరచూ వెళ్తూ ఉంటే మార్త అంట యేసయ్య వచ్చాడని హడావుడి హడావుడిగా ఓ వంటలు చేస్తుంది, గారెలు చేయటం, బూరెలు చేయటం, ఓ అమ్మ ఏసొచ్చాడు ఏసొచ్చాడు అని పనులు చేసుకుంటాడు. పని భారం ఎక్కువైపోయింది. ఈ పని భారంతో ఏసయ్యను మర్చిపోయింది, ఏసయ్య మాటలు మర్చిపోయింది, ఏసయ్య వాక్యం కూడా మర్చిపోయింది. శివా అయితే మరి ఏం చేసింది, ఆ సమయాన్ని యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టుకొని ఆ సమయంలో యేసు ప్రభు మాటలు వింటుంది. ఆ సమయం ఎవరికి ఇచ్చింది మరియా అంటే ఆత్మ సంబంధమైన విషయాల కోసం మనసు పెట్టింది. మార్త వచ్చేసి శరీర సంబంధాల విషయం కోసం మనసు పెట్టింది. చూసారా అప్పుడు ప్రభుత్వం అంటుంది నీ చింత లేదా, ఆమెను పంపించో, నేను పనుల భారంలో ఉంటే ఆమెను కూసోబెట్టుకొని ఇప్పుడు వాక్యం చదువుతున్నవింది, ఇప్పుడు ఇంకా బాధ్యతనవింది అంటుంది. చూసారా కొంతమంది శరీర సంబంధమైన విషయాల కోసం, ఇంట్లో పనుల కోసం హృదయపడతా ఉంటారు. ఇంట్లో పనుల కోసమే మేము ఉన్నాం అన్నట్టుగా ఆ పనులకు అని టైం అంతా గడుపుతారు. దేవుని కోసం, దేవుని వాక్యం కోసం టైముని మనం స్పెండ్ చేయాలి, సమయాన్ని చూడాలి. యేసు ప్రభు వారితో అంటుంది ఏమంటే, ఆమెను పంపించు, నన్ను విడిచిపెట్టిన ఆమె నాకు సహాయం చేయటానికి ఆమెను పంపించాను. కాబట్టి మార్తాలాగా మనం ఉండకూడదు. యేసు ప్రభుని అంటిపెట్టుకొని యేసు ప్రభు వాక్యములు, ఆయన వాక్యములో ప్రార్థనలో సమయాన్ని మనము కేటాయించాలి. ఎన్నో శోధనలు, వేదనలు మనకు వస్తుంటాయి ఇంట్లో. భార్యాభర్తల్లో శోధనలు, భార్య భర్తకి పడదు, కాసేపు భార్య యొక్క శోధన వస్తే కాసేపు భర్తకి, ఇంట్లో భార్య భర్తలకి, కాసేపు పిల్లలకి, పిల్లలు కాసేపు శోధన, పిల్లలకి శోధన, పిల్లల నుంచి భర్తకి, కుటుంబంలో శోధనలు. ఆ వేదంలో శోధనలో సమయం అంతా దానికి గడుపుతారు. ఏడుస్తూ ఉంటుంది, ఈరోజు మా ఆయన నన్ను తిట్టాడు, మా ఆయనకి నాకు తగాదయిందని ఏడుస్తూ ఉంటుంది. పిల్లలు కూడా బాధపడి తల్లిదండ్రులు తగాదేసుకుంటుంది, వాళ్ళు తిండి తిని తినక వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి మనసు నెమ్మది లేకుండా వాళ్ళు బయటికి వెళ్తారు స్కూల్కి. కుటుంబంలో ఈ భయంకరమైన శోధనలు, వేదనలు వచ్చినప్పుడు భార్య కానీ భర్త కానీ ఏం చేస్తారంటే దిగులు చెందుతా, వేదన చెందుతా, ఆ సమయాన్ని అంతా దానికే ఆలోచిస్తూ ఉంటాం. ఆ సమయాన్ని
దేవుని కొరకు ఉపయోగించి మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ సమయాన్ని ఏం చేస్తాడు నవ్వుగా మారుస్తాడు ఆ సమయాన్ని సంతోషంగా మార్చేస్తాడు ప్రభు ఆ సమయాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించే వాడంగా సమయం చాలా విలువైంది కాబట్టి ఆ సమయములో కుటుంబములో వేదన చెందకుండా భార్య గాని భర్త గాని పిల్లలు గాని ఆ సమయములో దేవునితో సన్నిహితం కనుకొని ఆ సమయాన్ని దేవునికి మీ చింత యావత్తు నా మీద వేయండి మీ చింత ఏందో ఆయనకి చెప్పుకోవాల భార్య భర్తలు ఇద్దరు కీసులాడుకొని తీసుకొని తగాద పెట్టుకొని కోపంగా ఇంకిద్దరు ఫైటింగ్ చేసుకుంటా ఉంటే అది ఫైటింగ్ ఎక్కువైపోయింది అది దేవునికి చెప్పుకుంటే దేవుడు ప్రశాంతత సమాధానం సంతోషం దేవుడు దేవుని పాదాల దగ్గర పెట్టాల మన సమస్యని ప్రభువా నీ చిత్తం ఏమైంది దేవుని మీద వేసి ఆ సమయాన్ని మనము గడిపితే ఆ సమస్య నుంచి మనకు విడుదల కలుగుతుంది దేవుని తోటి మనము గడపాలి అలా దేవుని సమయాన్ని గడపండి దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడతాం అలా గడిపినట్లయితే మనము ఆయన రాకడ కొరకు సిద్ధమయ్యే వాళ్ళంగా ఉంటాం దేవుని రాకడ కొరకు సిద్ధపడండి సిద్ధపడండి ఎలా సిద్ధపడతారు ఎలా సిద్ధపడతారు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి వాక్యములో మనం బలంగా ఉండాలి దేవుడు వచ్చినప్పుడు మనం బలమైన ప్రార్థనలో మనం ఆత్మపూర్ణగా ఉండాలి పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి సమయాన్ని మనం పోనేకూడదు ఫిలిప్పీ 4 6 7 వచనం దేనిని గుర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటున్నాడు ఇక్కడ పౌలు భక్తులు అన్నారు మీరు దేనిని గుర్చి కూడా చింతపడకండి ప్రతి విషయంలో చింత నా భార్య ఎట్టుంది నా భర్త ఎట్టున్నాడు నా పిల్లలేమో మాట వింటలేదు చింత దేనిని గూర్చి మీరు చింతపడద్దు అంటున్నాడు ప్రభు దేనిని గూర్చి కూడా చింత అవసరం లేదు మీకు పడకుడి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనములు దేవునికి తెలియజేయుడి ప్రార్థన ద్వారా తెలియజేయాలి దేవునితో చెప్పాలి ప్రభువా ఈ కుటుంబంలో ఈ శోధనలు వచ్చినాయి ప్రభువా నా కుటుంబంలో ఇది వచ్చినాయని దేవునితో మనం మొరపెట్టుకోవాలి దేవునికి నీ విజ్ఞాపనలు దేవునికి తెలియజేయడం కనుక మనం ఏది దిగులు పడక మన చింత యావత్తు ఆయన మీద విన్నపాలు శోధనలన్నీ కూడా దిగులు మనం దిగులు చెందకుండా మన శోధనలన్నింటిని ఆయన తీసివేస్తాడు కనుక ఆ సమయాన్ని దేవుని కొరకు మనము వాడాలి దిగులు పడతా బాధపడతా వేదన పడతా ఉండకుండా ఆ సమయాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించే వాళ్ళగా ఉండాలి సమయం చాలా విలువైంది సమయం చాలా విలువైంది కనుక ఆ సమయాన్ని మనము దేవుని కొరకు ఉపయోగించాలి అపొస్తల కార్యాలు 16:27 అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినిచుండిరి చాలు ఇప్పుడు చూడండి ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యం మనకు బాగా తెలిసిన వాక్యము అర్థం చేసుకోండి ఈడ పౌలు సీలలు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నారు పౌలు సీలలు అక్కడ ఒక సోద చెప్పావా పుతోను అనే దెయ్యం పట్టినావా ఏమంటుందంటే సర్వోన్నతుని దేవునికి దాసులు రక్షణ గురించి ప్రకటించడానికి వెళ్తున్నారని ఆ దెయ్యం చెబుతుంది ఆ గురించి చూసారా ఎంత ఆశ్చర్యం ఈ సోద చెప్పాను దెయ్యం సోద చెప్పాము దెయ్యం ఉంది పుతోను అని దెయ్యం ఉంది ఈ పుతోను అని దెయ్యం పట్టినావు ఏమంటుంది వీళ్ళని పౌలు సీలను చూసి రక్షణ సువార్తను ప్రకటించడానికి వస్తున్నారు ఇల్లు అని చెప్పి చెబుతుంది అప్పుడు పౌలు సీలలు ఈమెలో ఉన్న దురాత్మను పో అని వెళ్ళగొట్టేశారు ఆమెలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది దయ్యం వెళ్ళిపోయింది పుతోను అని ఎప్పుడైతే ఆ సోద చెప్పాము దానిలో నుంచి దయ్యం వెళ్ళిపోయిందో ఆమెకి ఇంకా అంత ఏమి సోది లేదు గీది లేదు ఏమి చెప్పలేకపోతుంది ఈమెతోటి కొంతమంది అధికారులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఈ పుతోని అనే దయ్యం పట్టిన సోది చెప్పాము అక్కడ ఉన్న అధికారులు కొంతమంది అందరు కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు వీళ్ళు ఎవరమ్మా ఇప్పుడు వచ్చి ఈమెని ఎత్తేసారని పౌలు సెలను పట్టుకొని ఏంది అసలు వీళ్ళు చెప్పేది
ఏం దసలు అని చెప్పేసి వాళ్ళని కొరడాలతో కొట్టి బెత్తలతో కొట్టి భయంకరంగా కొట్టి ఖైదులో పడేసి ఖైదులో పడేసింది కాక బొండేశారు కాళ్ళకి చేతులకి కాళ్ళకి బొండలేశారు కర్రలతో కొట్టారు బాగా కొట్టారు ఎవర్ని పౌల్ని సేవ చూసారా ఆ సమయంలో మనం జైల్లో ఉంటే మనకి పోలీసులు ఎరగొడితే మనం ఎట్టుంటాం ఒక్కసారి ఆలోచించండి మనం వామ్మో వాయ్యో వాయ్యో అని ఎడుతాం అంతే కదా మనకు దుఃఖం వచ్చినా బాధ వచ్చినా అయ్యో నువ్వు పట్టుకునే వాళ్ళు అయ్యో మేము జైల్లో పట్టామయ్యా మమ్మల్ని పట్టుకునే నాదిరేలేడు మనం ఎడుతాం చూసారా ఆ సమయంలో పౌలు శీలలు ఎవరితో కనెక్షన్ అయి ఉన్నారు ఏసీతో కనెక్షన్ ఏసీతో పాటలు పాడుతున్నారు ఏసీతో ప్రార్థన చేస్తున్నారు ఆ సమయంలో ఆ సమయాన్ని పోగొట్టలే వాళ్ళు పౌలు శీలలు చూసారా ఆ సమయంలో వాళ్ళు పాటలు పాడుచు కీర్తనలు పాడుచు అద్భుతంగా వాళ్ళు పాడుతున్నప్పుడు ఏసయ్య చూస్తున్నాడు చెరసాల పునాదులు అదిరినాయి చెరసాల పదాలు అదిరినాయి ఆ సంఖ్యలు తెగిపోయినాయి ఆ యొక్క జైలు తలుపులు తెరవబడ్డాయి ఎంత గొప్ప కార్యం జరిగిందో చూడండి మనం ఆ సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యకాలు అద్భుతకాలు మన ఏడలో జరిగిస్తాడు కాబట్టి మన సమయాన్ని విలువగా దేవుని కొరకు మనం ఉపయోగిస్తున్నాం లేదా అనేది మనం తెలుసుకోవాలి సమయం చాలా విలువైంది అప్పుడు ఆ జైలుకి అధికారులు ఏమయ్యారంటే అమ్మో వీళ్ళని పడేస్తే వీళ్ళేంది ఈ వెళ్ళిపోవటానికి తలుపులు కూడా తెలుసుకున్నాయి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం పాటలు పాడుతున్నారు అసలు వీళ్ళు ఏం చేసి జరిగింది అని చెప్పేసి ఆ జైలు అధికారులు ఏం జైలు కాపలా ఉండే అధికారులు ఏం చేశారంటే కత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోబోయారు చూసారా కత్తి తీసుకొని పొడుచుకొని నేను చచ్చిపోతాను అసలు ఏంది ఇది ఈ బా ఇదేంది ఇది నాకేందో అర్థం కావట్లేదు అన్నట్టుగా ఆయన ఆ విధంగా చచ్చిపోతే వాళ్ళిద్దరు వచ్చి పోలీసులు అయ్యా నువ్వేమి చచ్చిపోబాక మేము ఆడకపోము జైల్లో నుంచి మేము ఆడకపోము అని ఆయన ఆదరించి కౌగిలించుకున్నప్పుడు చూసారా ఆ ప్రేమ అప్పుడు ఆ జైలు అధికారి ఏమన్నాడు అయ్యా రక్షణ పొందడానికి మేమేం చెయ్యాలి యేసు ప్రభుని అంగీకరించడానికి మేమేం చెయ్యాలి చూసారా ఎంత గొప్ప కార్యాలు జరిగినాయి మరి పౌలు శీలలు చేసిన అద్భుత కార్యం ఆశ్చర్యకారం ఎంత గొప్ప సంగతి అప్పుడు పౌలు శీలలు ఈ విధంగా ఆయన ఆ రక్షణ గురించి విశ్వాసముంచు యేసు ప్రభులను విశ్వాసముంచితే సారయ్యా అన్నాడు జైలధికారు ఏం చేశాడు విశ్వాసముంచాడు యేసయ్య మీద వీళ్ళు ఆ విశ్వాసాన్ని కలుగు చేశారు ఆ సమయంలో జైలధికారి రక్షణ పొందాడు అప్పుడు వాళ్ళ గాయాలన్నీ కడిగాడు కొట్టిన గాయాలన్నీ కూడా పౌలు శీలల గాయాలన్నీ కడిగారు ఎంత గొప్ప సంగతి ఒక్కసారి ఆలోచించండి పౌలు శీలలు చేసిన అద్భుత కార్యం ఆ సమయాన్ని ఆ బాధలో దేవుని కొరకు పాడారు పాటలు పాడారు దేవుణ్ణి స్తుతించారు అప్పుడు జైలధికారి రక్షణ పొందుటకు మేము ఏం చేయాలంటే యేసునందు విశ్వాసం ఉంచయ్యా విశ్వాసం ఉంచు చాలు అన్నాడు విశ్వాసముంచాడు విశ్వాసము చాలా విలువైంది ఆవగిందంత విశ్వాసం నీలో ఉన్న ఈ కొండను పోయి సముద్రంలో పడిన పడింది విశ్వాసము లేకుండా దేవుని సన్నిధికి రావటం కూడా వ్యర్థమే మీరు విశ్వాసము గలవారో లేదో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి అంటున్నారు పౌలు కాబట్టి మనము ఈ వాక్యాన్ని మనం గమనించినట్టే సమయము చాలా విలువైనది ఎంత సమయం దేవుని కొరకు మనము ఉపయోగిస్తున్నాం ఎంత సమయం దేవుని కొరకు పాటలు పాడుతున్నాం ఎంత సమయం దేవుని వాక్యాన్ని మనము చదువుతున్నాం అనేది విలువైనది చూసారా ఆ పౌలు శీలలు చేసినటువంటి ఆ గొప్ప కార్యము ఎంత వాళ్ళ కుటుంబం మొత్తం రక్షణ పొందింది ఆ జైలు అధికారి కుటుంబం మొత్తం బాప్తిసం తీసుకున్నారు అప్పుడప్పుడే క్షణశాలలో బాప్తిసలు ఇచ్చేశాడు రక్షణ పొందారు విశ్వాసం ఉంచారు అటువంటి క్షణంలో రక్షణ అటువంటి క్షణంలో వాళ్ళు విశ్వాసం కలిగించారంటే వీళ్ళు చేసిన ప్రార్థన స్తుతించారు యేసు ప్రభుని పాటల ద్వారా స్తుతించారు ప్రార్థించారు ఆ విధముగా ప్రార్థన చేయటం వల్ల గొప్ప కార్యాలు దేవుడు చేశాడు చూసారా కాబట్టి ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొని జ్ఞానముతో మనము నడుచుకోవాలి జ్ఞానముతో నడుచుకోవాలి
చూసారు అటువంటి టైయాన్ని అటువంటి సమయాన్ని మనము దేవుని కొరకు ఇవ్వాలి సమయాన్ని సద్వినియోగం చేసి జ్ఞానముతో నడుచుకోవాలి ఎంత సమయం నువ్వు దేవునికి ఇస్తున్నావు ఉదయకాల ప్రార్థనలో గడపాలి ఉదయాన్నే లేచి దేవుని మొహం చూడాలి ఉదయాన్నే లేచి కొంతమంది దేవుని చూడరు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ మొహాలు చూసుకుంటుంటారు దేవుని మొహం చూడరు కొంతమంది లేవగానే అర్థం చూసుకుంటారు ముందు మొహం ఎత్తం అర్థం కావాలి ముందు వాళ్ళకి లేవగానే కొంతమంది లేడీస్ లేవగానే చీపురు పట్టుకుంటారు చీపురు పట్టుకొని చెమటం అట్లా పనుల్లో ఉండ అట్లా కాకుండా దేవునితో ముందు సంబంధం కలిగి దేవునితో ప్రార్థన జీవితం కలిగి దేవునితో కనెక్షన్ పెట్టుకొని ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలి ఉదయకాలం ఇచ్చి ప్రార్థన చేసుకోవాలా ఉదయాన్నే వేకువనే లేచి దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్ష దేవుని యొక్క కనెక్షన్ దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క కృప మనం పొందుకున్నాం ఆయన కృప మనకి కావాలి కాబట్టి కృప లేనిదే మనం బ్రతకలేము దేవునిలో కనెక్షన్ పెట్టుకొని ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడే వాళ్ళంగా ఉండాలి ప్రతి క్షణము సమయాన్ని బాగానేకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి 24 గంటలు రోజుకి ఇస్తే దశం భాగం ఎంత ఇవ్వాలి దాంట్లో 2.5 గంట ఇవ్వాలి అసలు 2.5 గంట 10 నిమిషాలు కూడా ఇవ్వు 10 నిమిషాలు ప్రభువా సహాయం చేయనైనా ఈ దినం అంతా కాపాడు ఆమె వైపు ఈ దినం అంతా కాపాడు పడుకునే తప్పుడు ప్రభువా ఈ దినం అంతా కాపాడావు బాగా కాపాడావయ్యా మంచిగా ఇచ్చావు ఆమె పడుకోట అదే ప్రార్థన దేవునితో సమయం గడపండి దేవునితో కనెక్షన్ పెట్టుకోండి దేవునితో సత్సంబంధం కట్టుకొని దేవుల్లో అధికంగా ఉండి ప్రార్థించినట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకించి దేవుడు ప్రతి అవసర తక్కల్ని నిన్ను తీర్చి గొప్ప జనంగా నిన్ను చేసి నీ అవసరం తీర్చి ఆయన పరలోక రాజ్యంలో చేరటానికి నిన్ను ప్రవేశాన్ని కలుగు చేశాడు ఆయన మన కొరకు శిలువలో రక్తం కార్చాడు కాబట్టి ఆయన రక్తంలో మనం కడగబడి మీ యొక్క పాపాలు ఒప్పుకొని ఆయన్ని మీరు స్వీకరించినట్లయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు పరలోకంలో చేరే వాళ్ళు ఉంటారు ఆయన రాకల్లో మీరు ఎత్తబడే వాళ్ళుగా ఉంటారు దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధానికి స్తోత్రాలు మహాగణుడా మహోన్నతుడా ముచ్చించడానికే కోటి కోటి స్తోత్రాలు ప్రభా సమయాన్ని పోనీక సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సమయాన్ని ప్రభువా నీ కొరకు మేము ఉపయోగించే వాళ్ళంగా మీరు ఇదనా నా మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు ఎంతమంది ఈ వాక్యాన్ని విన్నారో ఆ బిడ్డలందరినీ మీరు రక్షించి కృప చూపించండి ఆ వాక్యం ద్వారా వాళ్ళని సంధించండి రక్షణలోకి నడిపించండి అయా నీ రాకళ్ళు ఎత్తబడే బిడలుగా ఆ సమయాన్ని నీ కొరకు ఉపయోగించే బిడలుగా కృప చూపించి సహాయం చేయవాలని ఈ వాక్యానికి మీరే నీరు కట్టి ఫలింపజేయవాలని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా గొప్ప పరమ తండ్రి ఆమేన్.